హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా అడుగుతున్నారండి, బడ్జెట్లో అంటే ఒక 7 లక్షలు 8 లక్షల్లో ఇల్లు కట్టుకోవడం పాసిబులా అని చెప్పి అయితే అడుగుతున్నారండి. 7 లక్షలు 8 లక్షల్లో ఇల్లు కట్టుకోవడం పాసిబులే, అది ఎలా కట్టుకోవాలి, దానికి ఏమేమి మెటీరియల్ ఖర్చు అవుతాయి, ఆ మెటీరియల్ మనకి ఎలా దొరుకుతున్నాయి, ఇప్పుడు మార్కెట్లో ప్రెజెంట్ వాటి రేట్లు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు స్కిప్ చేసిన సమయంలో కొంచెం పాయింట్లు అనేవి ఎగిరిపోతూ ఉంటాయి, కాబట్టి వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది మనం బడ్జెట్లో ఇల్లు ఎలా కట్టుకోగలం, 7 లక్షలు 8 లక్షల్లో ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం పాసిబులేనా అంటే పాసిబులేనండి. ఒక్కసారి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. తెలుగులో హౌస్ ప్లాన్స్ గురించి వెతుకుతున్నారా? తెలుగు బిల్డింగ్ ప్లాన్స్ ఈ ఛానల్లో వచ్చి ఓన్లీ హౌస్ ప్లాన్సే ఉంటాయండి. డైలీ వీళ్ళు ఒక ప్లాన్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఒకసారి ఛానల్ అనేది చెక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది అందించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం 7 లక్షలు 8 లక్షల్లో ఇల్లు కట్టుకోవాలంటే మనకి ఒక స్థలం అనేది కావాలండి. ఈ స్థలం సైజు చూసుకుంటే మీరు 1.5 సెంట్లు లేదా 2 సెంట్లు మీకు కానీ ఉన్నట్లయితే దానిలో మీరు 7 లక్షలు 8 లక్షలు ఇల్లు అనేది కట్టుకోవచ్చండి. సపోజ్ మీకు 2 సెంట్లు స్థలం ఉందంటే ఒక 1/2 సెంట్ అనేది మీకు ఇంటి చుట్టూ ఖాళీ వదులుకుంటారు, 1.5 సెంట్లో మీరు ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు 1.5 సెంట్లో మనం కన్స్ట్రక్షన్కి ఏం మెటీరియల్ ఖర్చు అవుతుంది ఏంటని నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మీకు ఇక్కడ 2 సెంట్లు స్థలం కానీ ఉంటే 1/2 సెంట్ అనేది మీకు ఇంటి చుట్టూ ప్లేస్ అనేది వదులుకుంటారు, లేదు 1.5 సెంటే ఉందన్నట్లయితే మీకు ఇంటి చుట్టూ ప్లేస్ అనేది రాదండి, మీకు చుట్టూ కూడా మనకి కన్స్ట్రక్షన్ అనేది వచ్చేస్తుంది, టోటల్గా కూడా మీకు ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ అనేది రాదు. ఫ్రెండ్స్, మీకు 1.5 సెంట్లో అంటే 648 స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తాయి అండి. దీనిలో మీరు కన్స్ట్రక్షన్కి ఏమేమి మెటీరియల్ ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ముందుగా మనకి ఏంటంటే రాళ్ళు అండి, మనకి రాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇల్లు కట్టడానికి మనకి రాళ్ళు. ఈ రాళ్ళు వచ్చి మనకి సిమెంట్ రాయి అయితే యూస్ చేస్తామండి. ఇటుకరాయి కానీ మీరు యూస్ చేసినట్లయితే మీరు 7 లక్షలు 8 లక్షల్లో ఇల్లు అనేది కట్టుకోవడం ఇంపాసిబుల్ అండి. కాబట్టి మీరు సిమెంట్ రాయి అనేది యూస్ చేసుకోండి, మీరు 7 లక్షలు 8 లక్షల్లోనే మీరు ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం సిమెంట్ రాయి అయితే తీసుకుందాం, ఇదే 648 స్క్వేర్ ఫీట్లకి మనకి సిమెంట్ రాయి టోటల్గా కూడా 3500 సిమెంట్ రాయి అయితే ఖర్చు అవుతుందండి. కింద బేస్మెంట్కి కానీ పుట్టింగ్స్కి అన్నిటికీ కలుపుకొనే మనకి సిమెంట్ రాయి అయితే చెప్తున్నానండి, 3500 సిమెంట్ రాళ్ళు అయితే మనకి ఖర్చు అవుతున్నాయి. ప్రజెంట్ ఒక సిమెంట్ రాయి కాస్ట్ వచ్చి మనకి 17 రూపాయల దాకా తీసుకుంటున్నారండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 3500 రాళ్ళకి మనకి ఎంత పడుతుందంటే 59,500 రూపాయలు అనేది మనకి రాయికి ఖర్చు అవుతుందండి ఓన్లీ. అలాగే సిమెంట్ ఫ్రెండ్స్, సిమెంట్కి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఇటుక రాళ్ళు అన్నట్లయితే మీకు సిమెంట్ ఖర్చు కూడా డబల్ అవుతుంది. కాబట్టి మనం సిమెంట్ రాయి వాడుతున్నాం కాబట్టి సిమెంట్ ఖర్చు కూడా మనకి సగానికి సగం తగ్గుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు సిమెంట్ ఖర్చు చూసుకున్నట్లయితే మనకి మొత్తం 150 బస్తాలు అయితే మనకి సిమెంట్కి అనేది ఖర్చు అవుతుందండి. ప్రజెంట్ 380 రూపాయల దాకా బస్తా అనేది తీసుకుంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే 57,000 రూపాయల దాకా మీకు సిమెంట్కి ఖర్చు అనేది అవుతుందండి ఫ్రెండ్స్. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇసుక ఫ్రెండ్స్, ఈ ఇసుక వచ్చి మనకి టోటల్గా ఏంటంటే కింద పుట్టింగ్స్కి కానీ మనకి పిల్లర్స్కి కానీ మొత్తం కట్టుబడికి కానీ వీటన్నిటికీ కలుపుకొని మనకి దగ్గర దగ్గర ఏంటంటే మనకి ఒక 7 ట్రక్కుల దాకా అయితే ఇసుక అనేది ఖర్చు అవుతుందండి. ప్రజెంట్ ఒక ట్రక్కు వచ్చి 4,500 రూపాయల దాకా అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 31,500 రూపాయల దాకా ఏంటంటే మనకి ఇసుక్కి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే మనకి బేస్మెంట్లో ఇసుక అనేది నింపుకుంటాం కదా, ఇసుక ఫిల్ చేసుకుంటాం, ఈ ఇసుక్కు గాను ఒక 20,000 రూపాయల దాకా అయితే ఈ బేస్మెంట్ ఫిల్ చేసుకోవడానికి ఇసుక్కి ఖర్చు అనేది అవుతుందండి ఫ్రెండ్స్. పోతే మనకి కంకర్ ఫ్రెండ్స్, మనకి కింద పుట్టింగ్స్లో వేసే 40mm మెట్లు కానీ పైన యూస్ చేసుకునే 20mm మెట్లు కానీ మొత్తం కలుపుకొని మనకి ఏంటంటే ఒక 5 యూనిట్ల దాకా మనకి ఈ కంకర్ అనేది మనం యూస్ చేస్తామండి. ప్రజెంట్ ఒక యూనిట్ ధర వచ్చి 3500 రూపాయల దాకా అయితే ప్రజెంట్ మార్కెట్లో అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా 5 యూనిట్లకి మనకి 17,000 రూపాయల దాకా అయితే మనకి ఈ కంకర్కి అయితే ఖర్చు అనేది అవుతుందండి ఫ్రెండ్స్. అలాగే ఐరన్ కాస్ట్ ఫ్రెండ్స్, ఈ ఐరన్ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి కింద పిల్లర్స్
కానీ పుట్టింగ్స్కి కానీ, కింద బీమ్స్కి కానీ, అలాగే లింట్లకు కానీ, మొత్తం పైన స్లాబ్కి కానీ, వీటన్నిటికి కలుపుకొని 1.5 లక్షల దాకా అయితే ఖర్చు అనేది అవుతుందండి ఈ ఐరన్కి ఫ్రెండ్స్. అలాగే మనం ఇంటికి వాడే దర్వాజాలు కానీ, కిటికీలు కానీ, మనకి డోర్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం సిమెంటి అనేవి తీసుకుందామండి. దర్వాజాలకు వచ్చి మనకి సిమెంటు దర్వాజాలు అనేవి తీసుకుందాం, మనకి తక్కువ రేట్లో వచ్చేస్తాయి. సిమెంటు దర్వాజాలు తీసుకొని వాటికి మనకి డబ్ల్యూపీసీ డోర్స్ కానీ, ఫ్లష్ డోర్స్ కానీ ఇవి తగిలించుకున్నట్లయితే మనకి తక్కువలో ఖర్చు అనేది అయిపోతుందండి. మీరు టేక్ డోర్లు ఇవన్నీ వాడుకోవాలంటే మటుకి మీకు రేట్ అనేది డబుల్ అవుతుంది. మీరు అప్పుడు 7 లక్షలు 8 లక్షల్లో బడ్జెట్ అనేది మీకు ఇంపాసిబుల్ ఇల్లు కట్టుకోవడం అనేది, ఓకేనా. మీరు ఫ్లష్ డోర్స్ కానీ, మీరు సిమెంటు దర్వాజాలు ఇవి వాడుకుంటేనే మీరు 7 లక్షలు 8 లక్షలు మీరు ఇల్లు అనేది కంప్లీట్ చేసుకోగలుగుతారండి. మీరు ఆ విధంగా చూసుకుంటే సిమెంటు దర్వాజాలకి, డోర్స్కి, వీటన్నిటికి కూడా మనకి 50,000 రూపాయల దాకా అయితే వీటికి ఖర్చు అనేది అవుతుందండి ఫ్రెండ్స్. అలాగే మన ఇంట్లో కింద టైల్స్ అనమాట, కింద వేసే ఫ్లోర్ టైల్స్ కానీ, మనకి బాత్రూమ్లో వేసే టైల్స్ కానీ, అలాగే కిచెన్లో వాడే టైల్స్ కానీ, ఇవన్నీ కలుపుకొని మనకి 40,000 రూపాయల దాకా టైల్స్కి ఖర్చు అనేది అవుతుందండి టోటల్గా. వాళ్ళు వేసినందుకు కాను, మనకి మెటీరియల్ కాను, అది మనం లో బడ్జెట్లో తీసుకుంటే టైల్స్ అనేవి. మీరు ఇక్కడ 50 రూపాయలు 60 రూపాయలు హైయెస్ట్ కాస్ట్లో తీసుకున్నారంటే మీకు డబుల్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరేంటంటే ఇక్కడ 25 రూపాయలు 30 రూపాయల లోపు టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే మీకేంటంటే 40,000లో మీరు టైల్స్ వర్క్ అనేది మొత్తం కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఎలక్ట్రిషియన్ వర్క్, అలాగే ప్లంబింగ్ వర్క్ ఈ రెండింటికి కూడా కలుపుకొని మనకేంటంటే దగ్గర 30,000 రూపాయల దాకా వీటికి ఖర్చు అనేది అవుతుందండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంటికి యూజ్ చేసే పెయింట్స్ అనమాట, మనం ఇంటికి రాయల్ పెయింట్స్ ఇలాంటి పెయింట్స్ వేసుకుంటే మీకు కాస్ట్ అనేది డబుల్ అవుతుంది. కాబట్టి సింపుల్గా వాల్కేర్ ఏదైనా పెట్టించుకోండి, లేకపోతే వైట్ సున్నం ఉంటుంది, వైట్ సున్నం కొట్టించుకోవడానికి మొత్తం కూడా మీకు 30,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ండి తర్వాత చూసుకున్నట్లయితే మీకు మోటార్, మనకి స్టార్టింగ్లోనే వేస్తారు మోటార్ అనేది, మనకి చిన్న మోటార్ ఒకటి తీసుకోండి. అలాగే మనకి కొట్టుడు పంపు ఉంటుంది కదా, ఈ విధంగా ఆ కొట్టుడు పంపు, ఈ మోటార్, ఈ రెండు కలిపి మనకి 10,000 రూపాయలు అయితే మనకి వచ్చేస్తాయి అండి ఫ్రెండ్స్. అలాగే మనకి బాత్రూమ్ వరలు ఉంటాయి కదా, ఈ బాత్రూమ్ వరలు కానీ, అలాగే మనకి బాత్రూంలో యూజ్ చేసే సీటు, వాటికి సంబంధించిన సామాన్లు, వీటన్నిటికి కూడా కలుపుకొని 10,000 రూపాయల దాకా అయితే మనకి ఖర్చు అనేది అవుతుందండి ఫ్రెండ్స్. అలాగే మనకి సెంటరింగ్ ఖర్చు అనేది ఉంటుంది కదా, మనకి ఈ సెంటరింగ్ ఖర్చు వచ్చేతలకి మనకి 648 స్క్వేర్ ఫీట్స్ కదా మొత్తం కూడాను, 648 స్క్వేర్ ఫీట్స్కి మనకి అడుగుకి 30 రూపాయల దాకా వీళ్ళు సెంటరింగ్కి కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 19,440 రూపాయలు అనేది సెంటరింగ్కి ఖర్చు అనేది అవుతుందండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు లేబర్ కాస్ట్ చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ మొత్తం కూడా కలుపుకొని మీకు 2,10,000 రూపాయల దాకా లేబర్ కాస్ట్ అనేది అవుతుందండి. మీరు మెటీరియల్ మొత్తం మీరే తెచ్చుకోండి, మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చారంటే మీకు ఇక్కడ మీకు డబల్ రేట్ అనేది మీకు ఇంకా ఎక్స్ట్రా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మెటీరియల్ మొత్తం కూడా మీరే జాగ్రత్తగా ఉండి తెచ్చుకుంటే మీకు లేబర్ కాస్ట్ వచ్చి 2,10,000 రూపాయల దాకా అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఆ విధంగా చూసుకుంటేనే మీరు బడ్జెట్లో ఇల్లు అనేది మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఒకసారి మనం టోటల్గా మనకి ఇంటికి ఏమేమి వస్తువులు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి, మొత్తం ఎంత ఖర్చు అయింది అనేది మొత్తం కూడా మీరు నేను చెప్పింది మొత్తం టోటల్ ఒకసారి వేసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ 7,34,440 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుందండి ఫ్రెండ్స్. మీరు ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే మోడర్న్ కిచెన్, మోడల్ కబోర్డ్స్ ఇలాంటివన్నీ మీకు పిఓపి ఇలాంటివన్నీ లేవు. సింపుల్గా మీరు ఒక బడ్జెట్లో ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది సింపుల్గా చేసుకుంటానికి ఇంత ఖర్చు అయితే అవుతుందండి. మీరు ఇప్పుడు పిఓపి సీలింగ్స్ ఇవన్నీ కూడా మీరు చేయించుకోవాలి అన్నట్లయితే ఏంటంటే మీకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు అది కూడా ఒకసారి ఆలోచించుకోండి, మీరు బడ్జెట్లో మీకు ఎంత అవుతుంది ఏంటి అని నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఇవన్నీ కూడా కలుపుకుంటే మీకు 10 లక్షలు 11 లక్షల దాకా కూడా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి కబోర్డ్స్, పిఓపి ఇలాంటి మోడర్న్ వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి సింపుల్గా మనం ఒక ఇల్లు కట్టుకుంటానికి మనకు అయ్యే ఖర్చు 7,34,440 రూపాయల దాకా ఖర్చు అనేది వచ్చిందండి. వీటికని బాడుగులని అవన్నీ ఇవన్నీ మొత్తం కూడా కలుపుకుంటే టోటల్గా మీరు 8 లక్షలు మీ చేతిలో పెట్టుకుంటే మీరు 1.5 సెంటున్నర స్థలంలో ఏంటంటే మీరు ఒక ఇల్లు అనేది సింపుల్గా కట్టుకుంటానికైతే అవకాశం అయితే ఉంటుందండి ఫ్రెండ్స్. ఈ రేట్లు అనేవి ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి, కాబట్టి నేను చెప్పిన ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ ఏరియాలో ఎంత రేటు తీసుకుంటున్నారో కనుక్కొని వాటిల్ని మీరు కంపేర్ చేసి వేసుకున్నట్లయితే మీకు ఒక అమౌంట్ అనేది వస్తుందండి. దాన్ని బేస్ చేసుకొని మీరు కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టుకోండి, మీరు ఈజీగా వర్క్ అనేది మీరు చేసుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మటుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకి ప్రయత్నిస్తామన్నమాట.